నీ కన్నులు ఎత్తి చూడుము. గొర్రెలను దాటుచున్న పొట్టేలనియు చారలైనను పొరలైనను మచ్చలైనను కలవి యావేనుగా లాభము నీకు చేయించున్న యావత్తును చూచితిని. నీవెక్కడ సంభం మీద నూనె పోసితువో, ఎక్కడ నాకు మృక్కుబడి చేసితువో, ఆ పేదలు దేవుళ్ళను నేనే. ఇప్పుడు నీవు లేచి ఈ దేశములో నుండి బయలుదేరి నీవు పుట్టిన దేశమునకు తిరిగి వెళ్ళమని నాతో చెప్పాను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ వాక్యం ఆగమలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లు ప్రభువుతో దేవుడి మీద ఎంత శ్రేష్టమైన మాట చూడండి. యాకోబుతో దేవుడు మాట్లాడతాడు. దేవుని వాక్కు, దేవుని స్వరము యాకోబు దగ్గరికి వచ్చింది. యాకోబు దగ్గరికి వచ్చింది దేవుని స్వరం. ఈ సమయంలో మన జ్ఞాపకం దేవుడు యాకోబుతో మాట్లాడి నేను చూచితిని అని మాట్లాడుతున్నాను. నేను చూచితిని. యాకోబు నీవు పడుతున్న నిందలో, అవమానాల, కష్టాల, బాధలను కూడా నేను చూచితిని. చూచితిని దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుని ఏదైనా లాభము నీకు చేయించున్నది యావత్తును చూచితిని అని చూచే దేవుడు ఎవరు చూడట్లేదు కదా, ఎవరు పట్టించుకోవట్లేదు కదా, నా కష్టం, నా బాధలు, నా నిందలు, నా అవమానం ఎవరు చూడట్లేదు కదా అనుకుంటున్నాను. కానీ ఇక్కడ జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుడు యాకోబు దగ్గరకు వచ్చి యాకోబుతో మాట్లాడి ప్రారంభించాడు. అయ్యా, నీ మామ మీ యొక్క బంధువులు, మీ చుట్టాలు, మీ కుటుంబస్తులు నీకు పెడుతున్న బాధ అంతా కూడా నేను చూచితిని. ఆయన పేరు చాలా మంది భక్తులు, అయ్యా నా బాధలను చూసావయ్యా, నా నిందలను చూసావయ్యా, నా కష్టాలను చూసావయ్యా, నా భర్త విడిచిపెట్టినప్పుడు, నా యొక్క అక్కలు, నా అన్నయ్యలు, నా భక్తులు విడిచిపెట్టినప్పుడు ఈమె నన్ను చూసావు కాబట్టి, ఆదరించావు కాబట్టి, నన్ను స్వస్థపరిచావు కాబట్టి, నా కన్నీరు తీర్చావు కాబట్టి, నాకు అద్భుతం చేసి పోషించావు, నాకు దాహం తీర్చావు కాబట్టి నీ పేరు చూచుతున్నా దేవుడు. గట్టిగా చెప్పడు పెట్టింది చూస్తున్నాను. యెహోవా ఇదే నువ్వు చూస్తున్న దేవుడు అని చెప్పడు దేవుడు కదా, అని చూస్తున్న దేవుడు కాబట్టి ప్రభువుతో దేవుడు వెళ్ళాలా. ఏ ఒక్కరొక్కరు కృంగిపోవడానికి, బాధపడడానికి, భయపడడానికి వెళ్ళలేదు. ఆయన కనులు లోకమంతటా సంచారం చేస్తున్నాయి, చూస్తున్నాయి. కాబట్టి ప్రభువుతో దేవుడు మన యొక్క సమయంలో ప్రతి ఒక్కరు కూడా కృంగిపోవడానికి వీల్లేదు, భయపడడానికి వీల్లేదు. ఆయన చూస్తున్నాడు. ఎందుకు అమ్మ అరే విడుతురు వాళ్ళు చూస్తున్నారు, విడుతురు వాళ్ళు చూస్తున్నారు, విడుతురు తిను అట్లా వెళ్ళమాక, ఇంట్లో వాళ్ళు చూస్తారు, వాళ్ళు కన్ను పడింది, వాళ్ళు దృష్టి పడింది. ఏ దృష్టి అది? ఇరుగు దృష్టి, పొరుగు దృష్టి కదా. వాళ్ళు చూపు అందుకే ఏం చూపు అంట, ఇక్కడ అక్కడ అంటే మోహం చూపు ఏంటండి, ఎన్నో చూపులు ఉన్నాయి, ఎన్నో చూపులు ఉన్నాయి. జాగ్రత్త. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. యేసయ్య గారు ఒక విషయం చెప్పారు, వాక్యం విన్నాను అంటే చెప్పాను కాదు, వాక్యం చెప్పారు, ఒక వాక్యం చెప్తే విన్నాను. అయితే ప్రభువు దేవుడి మీద ఒక సిస్టర్, ఒక సిస్టర్ గారు అమ్మాయి వచ్చి సాక్ష్యం చెప్తున్నాడు. ఎస్ సార్, ఒక అబ్బాయి నా వైపు చూస్తున్నాడు, నన్ను టార్చర్ పెడుతున్నాడు అని ఏడ్చుకుని సాక్ష్యం చెబుతున్నాను. నేనేం చేస్తున్నావు అంటే, నేను భయపడి ఉరుకుతున్నా, నేను భయపడి ఉరుకుతున్నా అన్న. అంటే ఏ అంటే ఎప్పుడు చూస్తాడా
ఆయన మూడు నెలల నుండి చూస్తున్నాడు చూస్తున్నాడు బయట అని నువ్వు సాక్ష్యం చెప్తున్నావు కానీ ఎప్పుడైనా ఏ అన్నావా భయపెట్టావా ఎందుకు చూస్తున్నావు ఎట్లే అని ఎంత పడుతున్నావు అన్నావు ఇప్పుడే కాబట్టి ప్రభుత్వం ఇలాంటి వాళ్ళు ఇలాంటి చూపులు ఉంటాయి జాగ్రత్త కానీ ఆయన చూపు అలాంటిది కాదు ఆమె అలలుగా ఆయన చూపు అలాంటిది దయా దయా దృష్టి కలిగిన వాళ్ళు దయాన్ని మేలు చేయాలని చూస్తున్నది ప్రభుత్వం నీకు మేలు చేయాలని చూస్తున్న దేవుడు ఒక మనంతటా సంచారం చేస్తున్నాయి కాబట్టి ప్రభుత్వం దగ్గర ఆ యొక్క దృష్టి ఆ చెడు దృష్టి ఆ ఉంటే ప్రభుత్వం దగ్గర తొలగించుకునే వారిగా ఉండాలి ఆమె చెప్పండి హల్లెలూయా హల్లెలూయా చూడండి కొంతమంది దృష్టి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఎట్లా చెప్పండి వారి కన్నులు ముందుపడతాయి మనోనేత్రములు దేవుని మహిమను చూడనవారు దేవుని ప్రభావాన్ని దేవుని శక్తిని చూడనవారు చాలామంది ఉంటారు వారు ఏ దృష్టి కలిగినా చూడండి వారు కళ్ళు విలుబడతారు దేవుని మహిమను చూడరు ఏదేదో చూస్తూ ఉంటారు దేవుని ప్రభావాన్ని చూడరు దేవుని శక్తిని దేవుని కార్యాలను చూడరు ఏమేమి చూస్తూ ఉంటారు అందుకే నేను చూచి తిని ఆమె హల్లెలూయా హల్లెలూయా చూసి నీ కష్టాలు నీ బాధ నిందలు నేను అవమానం నేను చూసి తిని అందుకే సమయంలో ప్రభుత్వంలో దేవుడు మీద ఒక ఆయన అంటాడు ఎప్పుడు చూసావయ్యా ఎప్పుడు చూసావు నన్ను ఇట్లా చూసి చక్కయ్యా త్వరగా నువ్వు చూసి అన్ని తెలుసండి మన ఆశాన్ని తెలుసు చూసి ఆయన దా అందించాడు ఆమె హల్లెలూయా నేను చెట్టు పైన ఉన్నప్పుడు చూశాను చెట్టు కింద ఉన్నప్పుడు నేను చూశాను అన్నాను ఎవరిని చెట్టు కింద ఉన్నప్పుడు ఎవరు చూశారు ఏమి స్తోత్రం చెప్పండి హల్లెలూయా ఎప్పుడు చూసావయ్యా నన్ను అని అడుగుతుంది అడిగితే నువ్వు చెట్టు కింద ఉన్నప్పుడు చూశాను నువ్వు చెట్టు పైన ఉన్నప్పుడు చూశాను త్వరగా దిగు ఆమె చెప్పండి హల్లెలూయా ఆయన ప్రభా నీ దృష్టి నాకు కాదు అందుకే భక్తులు బాగుంది నీ మాట చాలయ్యా నీ చూపు అమ్మ స్తోత్రాలు చెప్పండి అమ్మా ఏంటమ్మా స్తోత్రాలు చెప్పండి కానీ హల్లెలూయా భయపడ్డా ఫీల్ అయ్యా ఏమన్నా భయపడద్దు ఫీల్ అయ్యి కొంతమంది ఫీల్ అయ్యాను ఎంతమంది ఎట్లా ఎంతమంది నన్ను ఇట్లా అడిగాడు ఇట్లా నన్ను నేను చేసిన నిలబెట్టాడు నా పేరు ఎత్తి నన్ను చాలామంది ఏంటంటే అట్టు అట్టు అయిపోయి ఉంటారు బాగుంది కదా అట్లా కాకుండా దేవుని స్తోత్రం కలుగుతుంది హల్లెలూయా హృదయాలు తెరవబడిన గాక కాబట్టి ఈ సమయంలో ప్రభుత్వం దేవుని పిల్లరా ఒకరోజు నన్ను ఒక ఐగారు పిలిచి ఐగారు పిలుస్తున్నాడా నానాయనని పిలుస్తుంది పరిశుద్ధ ఐగారు అప్ప ఐగారు పిలిచాడు ఇక్కడ కాదు స్టేజ్ మీద కాదు స్టేజ్ మీదకి వెళ్ళాడు అబ్బ ఐగారు స్టేజ్ మీద పిలుస్తున్నాడని ప్రభుత్వం చేతులు లేపన్నా చేతులు లేపా ఒకేసారి ప్రత్యేకమైన కొట్టింది కళ్ళ నీళ్ళు కళ్ళు పొగ్గలు తిని మొదలు ఎట్లా ఉన్న తెల్లకు ఎవరైపోయింది నిజంగానే కొట్టింది నిజంగానే కొట్టింది పరిశుద్ధరాలు కళ్ళు ఎర్రదైపోయింది ప్రభుత్వం నియమాలు సంవత్సరం కళ్ళు తిరుగుతున్నా నీళ్ళు తిరుగుతున్నాయి స్తోత్రాలు చెప్పండి హల్లెలూయా అనుకున్నా డైవిజన్లు కొట్టారు కదా నీతి మంత్రులు అభిషక్తులు పడ్డాం ఆశీర్వాదం ఆమె హల్లెలూయా హల్లెలూయా నాకైతే సురుకుమార నాకైతే పట్టేది మన దగ్గర మరి ఆ ఫ్లోలో వచ్చింది ఎట్లా నాకు తెలియదు కానీ అట్లా కాబట్టి ప్రభుత్వం కూడా ఎంత ఆశీర్వాదం ఉంది వారు నేను అనుకున్నా బా అంతమంది నుండి పిలిచిందే కదా పత్తిపాడ సార్ పత్తిపాడ కదా పత్తిపాడు అక్కడ గుర్తుంది ఇక్కడే నాకు ఒకసారి గుర్తొచ్చింది రెండు చేపలు పగలు కొట్టింది ఇంకా సొంతలు చెప్పండి కానీ హల్లెలూయా రెండు చేపలు పగలు కొట్టింది చూడండి ప్రవర్తనం రా అంతమందిలో నన్ను నేను అనుకున్న అంతమంది దేవుని అయ్యగారు దేవుని పిలిచి ఏర్పాటు చేసుకున్నాడని నేను సంతోషించి ఆనందించాను
కాబట్టి మీలాగే నేను ఆలోచించలేదు. ఇంతమంది నన్ను వేరు పిలిపిస్తాడు ఇట్లా అన్నట్లు మీలా నేను చక్కగా ఆలోచించలేదు, కానీ నేను మంచిగా ఆలోచించాను కాబట్టి దేవుడు నన్ను